ప్రధాని మోడీ ఏపీకి మోసం చేస్తుంటే వైఎస్ఆర్ నాయకులు అందుకు సహకరిస్తున్నారని ప్రకాశం జిల్లా టంగుటూరు ఎంపీపీ చంద్రవాడ చంద్రశేఖర్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శుక్రవారం బస్టాండ్ సెంటర్లోని 4 రోడ్ల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మానవహారం జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీలు భారతి, శ్రీదేవి, టీడీపీ మండల అధ్యక్షులు కామని విజయ్ కుమార్, సీనియర్ నాయకులు బెజ్జవాడ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు ధర్మశ్రీ బ్రహ్మానందం, తెలుగు యువత నాయకులు కాట్రగడ్డ అనిల్, రవీంద్ర, చక్కుల శ్రీను, కామిని నాగశ్రీను, దాసరి సుబ్బారావు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా బంధు కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు టి ప్రభాకర్, సిపిఎం మండల నాయకులు టి రాము, వి మోజెస్, కె శ్రీను, ప్రజా సంఘాల నాయకులు టి వెంకటేశ్వర్లు, బొడ్డు సతీష్ పాల్గొన్నారు. మన ఉన్న పరిస్థితుల్లో అన్ని పార్టీలను కలుపుకొని మన ముఖ్యమంత్రి గారు రేపు మనకి సభలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 11వ తారీఖు ఢిల్లీలో కూడా ఒక పెద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దానిలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ముఖ్యంగా మన ఇక్కడ ఇది ఒకటి తెలుగుదేశం ప్రభుత్వానికో తెలుగుదేశం పార్టీకో సంబంధించింది కాదు, ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరులకు కూడా ఈ సమస్య ఉంది. ప్రతి ఒక్కరం కూడా మనం ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం బాధ్యత అందరికీ ఉందని తెలియపరుస్తున్నాం. అలాగే మనకి మన రాష్ట్రాన్ని విభజించినప్పటి నుంచి మనం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, 16,000 కోట్ల బడ్జెట్ తోటి మన ప్రభుత్వం బయటకు వచ్చి మనకి మన రాష్ట్రంలో మనం హైదరాబాద్ నిర్మించుకున్నాం, కానీ అక్కడ వస్తున్న మన ప్రతి ఒక్క విషయంలో కూడా హైకోర్టు విషయంలో కానివ్వండి ఏది కూడా మనకు న్యాయం జరగలేదు. మనం గట్టబట్టంతో బయటకు వచ్చాం. వచ్చినప్పటి నుంచి అమరావతిలో 33,000 ఎకరాలు క్యాపిటల్ సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా ఈ మనకి బాధ్యతలు నిలబడి వారందరూ కూడా మనకి ప్రభుత్వానికి ఫ్రీగా మనకి రైతులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మనం అమరావతి కొత్తగా నిర్మించుకోబోతున్నాం. మనం దేశాల్లోనే ప్రమాణికంగా అమరావతి నిర్మిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది, మన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ మనకి మన ప్రత్యర్థులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని పాదయాపన చేస్తున్నారు తప్పితే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చెప్పే పరిస్థితుల్లో లేరు.